తెలంగాణ కొత్త గవర్నర్ బాధ్యతలు. సో తెలంగాణ కొత్త గవర్నర్ అయితే వచ్చేసరికి తెలంగాణకి ఈయన బాధ్యతలు అయితే తీసుకోవడం కూడా జరిగిందనమాట. తీసుకుంటున్నారు జార్ఖండ్ గవర్నర్కు తెలంగాణ బాధ్యతలు. సో ఈయన జార్ఖండ్ గవర్నర్ అనమాట, ఈయన జార్ఖండ్ గవర్నర్ తెలంగాణ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 11:15 సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఈయన పేరు సిపి రాధాకృష్ణన్ అనమాట. చూసుకోవచ్చు రాజ్భవన్లో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అధికారులన్నీ కూడా. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియామితులయ్యారు. గవర్నర్ తమిళిసై రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె స్థానంలో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సిపి రాధాకృష్ణన్కు బాధ్యతలు అయితే అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తెలంగాణతో పాటు తమిళిసై చూసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ఆయనకి అప్పగించారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియమించే వరకు కూడా రాధాకృష్ణన్ కొనసాగుతారని రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నారు. గవర్నర్గా నియమితులైన సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాజ్భవన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణకు అయితే కొత్త గవర్నర్ వచ్చేసారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని